కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈవీఎంల ద్వారానే ఓటింగ్ జరుగుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద నామినేషన్ వేసిన అభ్యర్థుల ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని, ప్రతి చోట 144 సెక్షన్ అమలు చేస్తున్నామని అన్నారు. వైన్ షాప్లను క్లోజ్ చేయాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. 6,52,000 మందికి ఎలక్షన్ స్లిప్లు పంపిణీ చేశామని, ఎలక్షన్స్ ప్రశాంతంగా జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. మనకు జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. 1 ధర్మపురి, 2 ప్రత్యేకంగా జగిత్యాల పోరుట నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ. ద ఎలక్షన్ డిస్టిక్ ఇస్ కన్సర్న్. దీంతో మనకు ధర్మపురికి 269 పోలింగ్ స్టేషన్లు, పోరుట జగిత్యాల కలిపి 516 పోలింగ్ స్టేషన్లు. సో యాజ్ యూజువల్ మనకు ధర్మపురి దెర్ ఆర్ నో ఇష్యూస్ అండ్ నార్మల్గా మనం పోలింగ్ లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ లాగానే ప్రత్యేకంగా జరుగుతాయి. దాంట్లో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఇక్కడ కూడా నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో 185 మంది అభ్యర్థులు పోటీలో ఉండటం ఎలాంటి అనుమానాలకు తానివ్వకుండా మనం ఒకటి ఈవీఎంల ద్వారానే పోలింగ్ జరుగుతుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారానే ఓటింగ్ జరుగుతుంది. ఎలాంటి అనుమానం అవసరం లేదు. దీనికి సంబంధించిన మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా జగిత్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రేపట్లో సారంగపూర్, రాయికల్, కోరుట్లకు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ లైవ్గా టెస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీని పోల్ టైమింగ్స్ కూడా 8 నుంచి 6 వరకు పోల్ టైమింగ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న 2 కాన్స్టిట్యూన్సీస్కి అక్కడ ఓటర్స్కి 8 పోల్ స్టార్ట్ అవుతుంది. 6 వరకు ఉంటుంది. 6 ఆ టైంలో ఎవరైనా ఓటర్స్ ఉన్నా వారికి స్లిప్లు ఇచ్చేసి, లాస్ట్ మ్యాన్ నుంచి స్లిప్ ఇచ్చి వారికి అందరికీ ఓటు అయ్యే విధంగా ఓటరు వేసుకునే టైం వరకు అది ఉంటుంది. సో అంతేగాని 6 క్లోజ్ కాదు. 6 ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా వారికి లాస్ట్ మ్యాన్ నుంచి ఓటర్ స్లిప్ ఇచ్చి చేయటం జరుగుతుంది. అది సేమ్ ఇక్కడ కూడా 5 వరకు జరుగుతుంది. 5 తర్వాత ఎవరు ఉంటే చేస్తారు. దెన్ మన దగ్గర స్పెషల్గా పిఓస్, ఏపీఓస్కి రాష్ట్ర స్థాయిలో మాస్టర్ ట్రైనర్స్ తోటి శిక్షణ ఇవ్వటం జరిగింది. ప్రత్యేకంగా ఈ ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కనెక్షన్ కానీ, అదేవిధంగా ఇతరత్ర విధులు కానీ ప్రత్యేకంగా ఈరోజు శిక్షణ కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా పోరుట్ల జగిత్యాల ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్కి. అండ్ విఆర్కే కాలేజ్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండ్ రిసెప్షన్ సెంటర్, అంటే అక్కడి నుంచే పోల్ పార్టీ వెళ్తుంది, మళ్ళీ అక్కడే పోల్ పూర్తి చేసుకుని అక్కడికి వస్తారు. విఆర్కే కాలేజ్ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ వరకు. అండ్ ఎస్ఎఫ్సి హై స్కూల్, ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్ కోరుట్ల, అది కోరుట్లకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్. సో మీ ద్వారా నేను కోరుకునేది అందరి పిఓస్కి, ఏపీఓస్కి, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 7 లోపు వారు ఈ యొక్క కేంద్రాలకి రిపోర్ట్ చేయాలా. 10 బిఫోర్ 12:00 లోపునే ప్రతి ఆల్ పోలింగ్ పార్టీస్ వారి వారి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళటానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో అందుకని మీరందరూ వచ్చేస్తే ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ లంచ్, ఎర్లీ లంచ్ చేసుకుని వెళ్ళిపోవాల్సిన ఆవశ్యకత ఉంది. అక్కడ పోయి చాలా అరేంజ్మెంట్ చేయాలి కాబట్టి. సో వారందరికీ మీ ద్వారా పోలింగ్ పర్సనల్, ఏవైతే మన ఎంఏపీఓస్, ఏపీఓస్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారో, సో వారు ఖచ్చితంగా 7 రిపోర్ట్ చేయాలి. 11:00 వెళ్ళాలంటే 7 రిపోర్ట్ చేయాలి. సో దాని ప్రకారం మరి అందరూ టీచర్స్ని, అందరూ పోలింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ఆఫీసర్స్ అండ్ పోలింగ్ పర్సనల్ని 7 లోపు రావాలని కోరుకుంటున్నాను. 7 దెన్ మీకు దీని ప్రత్యేక పరిస్థితుల్లో ఓటింగ్ కంపార్ట్మెంట్, అంటే ఓటింగ్ కంపార్ట్మెంట్ గురించి స్పెషల్ పోస్టర్, ఫ్లెక్సీ ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసే స్పెషల్ ఫ్లెక్సీ కూడా, ప్రత్యేక ఫ్లెక్సీని కూడా తయారు చేసాం, గ్రామాల్లో ఏర్పాటు చేసాం. అదేవిధంగా మనం ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా బియూ వైజ్, అంటే బ్యాలెట్ యూనిట్ వైజ్ ఎంతమంది, 16 మంది ఒక బ్యాలెట్, ఫస్ట్ బ్యాలెట్ యూనిట్లో ఉంటారు. ఎవరు, వన్ పేరేంది, వారి ఫోటో, వారి గుర్తు,
ఆ విధంగా బ్యాలెట్ యూనిట్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా డిస్ప్లే కూడా జరుగుతుంది. సో ఒకటో యూనిట్ 16, రెండో యూనిట్ 17 నుంచి 32, మళ్ళీ మూడో యూనిట్ 33 నుంచి 48, అట్లా వరుసగా 12 యూనిట్లలో ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ నంబర్లో ఉన్నారు అనేది కూడా చేయటం జరుగుతుంది. అండ్ ప్రతి బ్యాలెట్ యూనిట్ దగ్గర ఒక స్టిక్కర్ 1, 2, 3, 4 ఆ విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దట్ ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా అలాంటి ఏర్పాట్లు కూడా మేము చేయటం జరుగుతుంది. ఆ ఫ్లెక్సీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా మనకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీకు అందరికీ తెలుసు, ఇక్కడే బీఆర్కే కాలేజీలో మనం అన్ని దాన్ని ప్రిపరేషన్ చేసాం, మొత్తం రెడీ 8,000 ఈవీఎంస్ రెడీ. సో దానికి ప్రిపరేషన్ చేయడం జరిగింది. సో టోటల్గా క్యాండిడేట్ సెట్టింగ్ చేయడం జరిగింది. సో అవి కూడా రెడీ ఉన్నాయి. సో పోల్ కండక్ట్ చేయడానికి ఈవీఎంస్ మొత్తం రెడీ. అదేవిధంగా 144 సెక్షన్ కూడా మనకు 48 బిఫోర్స్ నుంచి మనకు అమల్లో ఉంటుంది. అదేవిధంగా లిక్కర్ షాప్స్ కూడా అన్ని క్లోజ్ అవుతాయి, 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అండ్ ముఖ్యంగా ప్రతి 5 పోలింగ్ స్టేషన్స్కి ఒక సెక్టర్ ఆఫీసర్ కూడా మెజిస్టేరియల్ అధికారులతో ఉంటారు. పాత రోజుల్లో అయితే ఓన్లీ 10 పోలింగ్ స్టేషన్స్కి ఒక సెక్టర్ ఆఫీసర్ ఉంటారు. ఈ ప్రత్యేక పరిస్థితిలో మనం ఎలాంటి జాగ్రత్తలైనా ఎలాంటి మెషన్స్ ఏమైనా స్మాల్ బటన్ క్లారిఫికేషన్ కానీ కనెక్షన్ ప్రాబ్లం కానీ అలాంటివన్నీ వెంటనే క్లారిఫై చేయడానికి మరి దానికి సంబంధించిన సెక్టర్ ఆఫీసరు వారితో పాటు ఒక ఇంజనీర్ కూడా ఉంటారు కాబట్టి ఆ విధమైన అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. పాత రోజుల్లో ఓన్లీ 10 మంది కాన్స్టిట్యున్సీకి 10 మంది వచ్చేటోళ్ళు, 10 నుంచి 20 మంది, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మేము సుమారు 170 మంది ఇంజనీర్స్ని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సెక్టర్ ఆఫీసర్స్ 120 మంది రెండు కాన్స్టిట్యున్సీస్కే మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఆ యొక్క 5 పోలింగ్ కేంద్రాల్లోనే వారు కూడా అక్కడే ఉంటారు, అక్కడే దగ్గర ఉండి మరి మొత్తం పోల్ యొక్క పరిస్థితిని పరిశీలన చేస్తారు. సో మాక్ పోల్ కూడా 4:30 4 గంటలకే స్టార్ట్ అయ్యేది 4:30కి. దానికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తారు, దయచేసి పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటే కొంచెం వెంటనే వస్తే సో దట్ మనకు టైంకి మన పోలింగ్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని మా పిఓస్ అక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు, వాళ్ళు త్వరగా రాగలిగితే మాక్ పోల్ కూడా మనం వెంటనే పోల్ డే రోజు వెంటనే పూర్తి కావడానికి అవకాశం ఉంది. ఇంకొకటి టామ్ టామ్ కూడా గ్రామాల్లో ఈ దండోరా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పోల్ టైమింగ్స్ పైన అండ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు ద్వారానే ఈసారి ఎన్నికలు అని కూడా చెప్పడం దానికి టామ్ టామ్ కూడా చేస్తూ ఉన్నాం. సో అది ఆల్రెడీ జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా మనం కొన్ని పోలింగ్ స్టేషన్ కేంద్రాల్లో స్పేస్ తక్కువ ఉంది, అలాంటిది స్పేస్ తక్కువ ఉన్న పోలింగ్ స్టేషన్స్ని కూడా బిల్డింగ్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది, గుర్తించడం జరిగింది. అక్కడ కూడా లోపల పిఓ ఏపీఓ సీయూ ఇన్ఛార్జ్ కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జ్ ఉంటారు, పిఓ దగ్గరలో ఉంటారు. అండ్ ఇంకా ఒక రొటేషన్ బేసిస్లో ఏజెంట్స్ ఉంటారు. అండ్ ఇతరత్ర అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కూడా ముగ్గురు మరియు పోలింగ్ ఏజెంట్స్ ప్రత్యేక షామియానా కింద ఎన్క్లోజర్ కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆ విధమైన ఏర్పాటు కూడా చేసాం, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసినాం. అండ్ ముఖ్యంగా పోలింగ్ సిబ్బందికి మరి వారు 12 యూనిట్లు అండ్ బాక్సులు తీసుకుపోవడం కష్టమైతేనని చెప్పి అమాలిస్ని కూడా లేబర్ని కూడా మనం ఎంగేజ్ చేస్తూ ఉన్నాం. ప్రతి పోలింగ్ పార్టీ వెనకాల 3 నుంచి 4 మంది, కనీసం 2 ఉంటారు, 4 మ్యాక్సిమం ఉంటారు. సో వారిని బాక్సులు తీసుకుపోవడానికి మళ్ళా వాళ్ళు ఉంటారు, వారితో పాటు మళ్ళీ ఆఫ్టర్ పోలింగ్ కూడా తీసుకురావడానికి కూడా వాళ్ళతో ఉంటారు. కాబట్టి అది బాక్సే ఉంటుంది, 10 బ్యాలెట్ యూనిట్ ఒక బాక్స్ ఉంటుంది, మిగతా 2 సింగిల్ ఉంటాయి, అండ్ ఇంకొక సీయూ సింగిల్ ఉంటుంది బాక్స్ అండ్ వీవీప్యాట్ ఉంటుంది. ఆ విధంగా ఒక 4ని మీ కనీసం 2 ప్లస్ 4ని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో కాబట్టి దీని మీద కూడా ఎలాంటి పోలింగ్ సిబ్బంది అందులో చెందే అవసరం లేదు, ఎలా తీసుకెళ్తాం ఏంటనేది అందులో చెందే అవసరం లేదు. కాబట్టి ఆ హమాలీస్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది, అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో, అదేవిధంగా వీడియోగ్రఫీ ఉంటుంది అండ్ వెబ్ క్యాస్టింగ్ ఉంటుంది. 4 రకాలుగా పర్యవేక్షణ ఉంటుంది, ఎలాంటి ఎవరు ఏమి చేసినా వెంటనే
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అండ్ వెంటనే తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి అలాంటి చర్యలు తీసుకోకూడదని మీ ద్వారా అభ్యర్థన చేస్తా ఉన్నాం. ఈ విధమైన అరేంజ్మెంట్ సర్వేలెన్స్ కోసం కూడా చేయడం జరిగింది అండ్ ప్రత్యేక పాంప్లెట్ కూడా మనం ఏర్పాటు చేశాం. ఇలాంటి ప్రత్యేక పాంప్లెట్ జగిత్యాల నుంచి మనం అందరికీ రిలీజ్ చేశాం పబ్లిక్కి. సో ఇది ప్రత్యేక పాంప్లెట్ సెవెన్ షేప్లో, అంటే ఎల్ వేరే విధంగా చూస్తే ఎల్ ఉంటుంది లేకపోతే సెవెన్ షేప్ ఉంటుంది. సో దీన్ని మనం ఆల్రెడీ ప్రత్యేక పాంప్లెట్లో ఏర్పాటు చేసాం. దాన్ని నేను ఆల్రెడీ చెప్పిన విధంగా ఇగో దిస్ ఈస్ ది, ఇది కూడా ఇగో నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, ఇది ఒక ఫ్లెక్సీ ఉంటుంది. ఈ 1లో 16 మంది ఎవరు ఉంటారు, వారి పేరు, వారి గుర్తు, వారి ఫోటో అవన్నీ ఉంటాయి వారి పేరుతో సహా. సో కాబట్టి ముందు కూడా ఎవరైనా చెప్తే ఏ నంబర్లో ఉన్నారు అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా వికలాంగ ఓటర్లు కూడా ఈ విధమైన ఒక ప్రత్యేక పోస్టర్ని ఏర్పాటు చేస్తున్నాం, ఇది కూడా చేస్తా ఉన్నాం. అండ్ ఇది పోస్టర్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి గ్రామంలో ఈ పోస్టర్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఆల్రెడీ సీఓ ఆఫీస్ నుంచి వచ్చింది అండ్ దీన్ని మనం చూడండి, పైన చూపిన ప్రతి పోలింగ్ బూత్లో 12 బ్యాలెట్లు ఓటేట్ సిద్ధంగా ఉంటాయి. అభ్యర్థులు ఎంతమంది ఉన్నా ఓటు వేసే విధానం ఒకటే. 12 బ్యాలెట్లు ఉన్న అభ్యర్థుల పేర్లు పోలింగ్ బూత్ బయట ప్రదర్శించబడతాయి, లైక్ దిస్ ఇది ప్రదర్శించబడతాయి. అండ్ ఓటర్ల బూత్ ప్రవేశించే ముందు ఆ బ్యాలెట్ యూనిట్ ఏ స్థానంలో ఉందో తెలుసుకుంటూ ఇది ఉపయోగపడుతుంది. సో దిస్ ఇస్ వాట్, ఈ అరేంజ్మెంట్స్ మనం పక్కాగా చేస్తున్నాం. సో ఎవ్రీథింగ్ జిల్లా యంత్రాంగం పోలింగ్ ఏర్పాట్లు అన్ని ఆల్మోస్ట్ పూర్తి అయినాయి. డిస్ట్రిబ్యూషన్ అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి, అవి కూడా ఈరోజు పూర్తి అయితే. సో 10th నాడు పోలింగ్ పార్టీస్ వెళ్తాయి అండ్ 11th నాడు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అందరూ మరి పోలింగ్ని మన జగిత్యాల జిల్లాలో మరి పోలింగ్ ఎప్పుడు ప్రశాంతంగా జరుగుతుంది, అదే ప్రశాంతమైన వాతావరణం కూడా ఈ ఎన్నికల్లో కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా సహకారం చేయాలి. అండ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 78%, అంటే 71 నుంచి 78.5% పోలింగ్ అయింది. అసెంబ్లీలో చాలా బాగా జరిగింది. అదే విధమైన ధోరణి కూడా ఈసారి ఓటర్లు కూడా 78.5, ఏదైతే 7-8% పెంచిందో ఈసారి కూడా మీరు మీ ఓటుని సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. దీనిలో భాగంగా ఫోటో ఓటర్ స్లిప్స్ కూడా 100% అవి పంపిణీ చేయటం జరిగింది. ప్రతి ఓటర్కి 6,52,000 ఓటర్లకి అందరికీ మనం పంపిణీ చేయటం జరిగింది. కాబట్టి ఫోటో ఓటర్ స్లిప్, ఇవి రిక్వైర్డ్ అని ఐడి కార్డు ఉంటే తీసుకురావచ్చు అండ్ అవి తీసుకొని వారి ఓటుని సద్వినియోగం చేసుకొని మరి మన జగిత్యాల జిల్లా ఆత్మ గౌరవం, మరి జగిత్యాల జిల్లా ఒక మార్గదర్శకం, మరి జగిత్యాల జిల్లా ఒక ఛాలెంజింగ్ ఎలక్షన్ని కూడా మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. ఈ ఛాలెంజింగ్ ఎలక్షన్లో 185 ఓటర్లు ఓటింగ్ మెషిన్ల ద్వారా, అభ్యర్థులు ఓటింగ్ మెషిన్ల ద్వారానే ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఇది ప్రత్యేకమైన ఎన్నిక, దేశంలోనే ప్రథమం. ఇలాంటి ఎన్నికల్లో నేను కూడా పాల్గొన్నాను గౌరవంగా చెప్పుకునే విధంగా ప్రతి ఒక్క ఓటరు వారి యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా వారిద్దరు ఓటర్లందరినీ కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరూ దీన్ని మరి ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎన్నికలు జరిగే విధంగా సహకారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎస్, అప్లై చేస్తే వాళ్ళకి రెడీ చేస్తున్నాం, అందుకే కదా బయట షాంగానే వేస్తుంది. బట్ దే హావ్ టు అప్లై టు ది ఆర్ ఓ అండ్ వాళ్ళు చేస్తే ఇస్తాం. కౌంటింగ్ టైంలో చాలా టైం లేదు, కౌంటింగ్ టైం అందరికీ లేదు, వాళ్ళ ఏజెంట్స్ పెట్టుకుంటే మాకు ఎంపైనా లేదు, దానికన్నా అరేంజ్మెంట్ చేస్తా ఉంటాం. దట్స్ నాట్ ఇష్యూ, దట్ ఈస్ నాట్ ఇష్యూ.